ஜெய் ஸ்ரீராம். ஸ்ரீராம ஜெய ராம ஜெய ஜெய ராம. 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 ஜெய் ஸ்ரீராம். హాయ్ అందరికీ, మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మీరు కనుక ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీరు రండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు హోమం పూజ అని చెప్పాను కదా, ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. 5కి అట్లా లేచేసి 6:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. పొద్దున్నే అభిషేకాలు అవన్నీ ఉంటాయి కదా, హోమం పూజకి అలా వెళ్ళిపోదామనుకున్నాము. చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ అట్లా వెళ్తూ సూర్యకిరణాలు అట్లా పడుతూ చూస్తూ ఉంటుంటే భలే హ్యాపీగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ డ్రైవ్స్ అంటే చాలా తక్కువ వెళ్తూ ఉంటాం కదా. మేమైతే టెంపుల్ దగ్గర వరకు వచ్చేసాము. ఇది చూసారా, ఇది మనం టోల్గేట్ వెళ్లకుండా ఇట్లా లోపల నుంచి ఒక రూటు ఉంది టెంపుల్కి వెళ్ళడానికి, అటు నుంచి వెళ్తున్నాము. ఎందుకంటే అప్ అండ్ డౌన్ వచ్చేసి 300 వేస్ట్ అనిపించింది ఒక 5-10 మినిట్స్కే. చూసారా, మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎక్కువ మంది జనాలు వచ్చి ఉంటారేమో అనుకున్నాము, కానీ అప్పుడే స్టార్ట్ అవుతున్నారు రావటం. అయితే మేము వెళ్ళే టైంకి అయితే అభిషేకం పూజ అన్నీ అయిపోయినాయి. ఇంకా మా అమ్మని అక్కడ డ్రాప్ చేసేసి మేము టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆ పక్క ఊరు వెళ్ళాము. టెంపుల్కి వచ్చాం కదా, ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంటే ఇంకా ఆగాము. మా నాన్న వెళ్ళి ఇంకా ఇదిగో టిఫిన్ తీసుకొచ్చారు, ఇడ్లీ. ఇడ్లీ అయితే చాలా టేస్ట్గా ఉంది. ఇంకా టిఫిన్ చేసేసి మేము మళ్ళీ హోమ్ పూజ స్టార్ట్ అవుతుందేమోనని చెప్పేసి మేము బయలుదేరిపోయాము. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ నుంచి మనకి బుద్ధం వచ్చేసి ఒక 5-10 మినిట్సే పడుతుంది, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. చూసారు కదా, బుద్ధం బోర్డు అని కూడా ఉంది ఊరిది. మేము వచ్చేసేటప్పటికైతే పూజ అప్పుడే కంప్లీట్ అయ్యింది. ఇంకా హోమం పూజకి మొత్తం అంతా ప్రిపేర్ చేస్తున్నారు. చూసారు కదా, మేము కార్ పార్క్ చేసేసి టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నాము. గుడికి వచ్చేసి చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు గనక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూసిరండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది నండూరి శ్రీనివాస్ గారు చెప్పిన బుద్ధం గ్రామంలో ఉన్న జీవ ప్రతిమ కలిగిన ఆంజనేయ స్వామి గుడి. చూసారు కదా, మేము వచ్చేసేటప్పటికి ఎర్లీ మార్నింగ్ పూజలు అయితే అయిపోయినాయి. ఇట్లా బొట్టు అవి అన్నీ అక్కడ పెడితే పెట్టుకున్నాము. ఇక్కడ చూసారా, తమలపాకులు అరటికాయలు అన్నీ అక్కడ పెట్టున్నాయి పూజకి. చూసారు, ఇక్కడ హోమంకి అయితే చుట్టూ ఇటుకరాళ్ళు పెట్టేసి పేడతో అట్లా అలికేశారు. తర్వాత వచ్చేసి ఇట్లా తమలపాకు మీద శ్రీరామ అని చెప్పి రాయమనంటే ఇంకా మేము రాస్తూ కూర్చున్నాము. ఒక పక్కన హోమం కూడా జరుగుతుంది. హోమం వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. చూసారా, నేను కూడా ఆకులపైన ఇట్లా శ్రీరామ అని చెప్పి రాస్తున్నాను. నేనైతే ఇట్లా రాయటం కానీ హోమంలో ఇట్లా కూర్చుని డైరెక్ట్గా చూడటం కానీ ఇదే మొదటిసారి. నేను ఇంతవరకు ఎప్పుడు హోమం అనేది అసలు నేను చూడలేదు, ఫస్ట్ టైం అని చెప్పాను కదా. చూసారు కదా, ఇట్లా హోమం జరుగుతూ ఉన్నప్పుడే మన చేతికి దారం కట్టుకోవాలని చెప్పేసి ఇట్లా దారం ఇచ్చారు, అదే కట్టుకున్నాము మేము, అప్పుడే కట్టుకోవాలని చెప్పి చెప్పారు. ఎంత అదృష్టం ఉంటేనో ఈ హోమం పూజ చూసాము అని అనుకున్నాము. పూజారి గారు చెప్పారు కదా, అమ్మ ఎంతో అదృష్టం ఉంటేనే మనం ఈ హోమంలో పాల్గొంటాము అని. అసలు వెళ్ళగలుగుతామా లేదా అని కూడా అనుకున్నాము, కానీ వెళ్ళాము. వెళ్ళినందుకు మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చూడటం కూడా కదా. పూజ అయితే చాలా టైం అయితే 3.5 అవర్స్ అట్లా చేశారు. హోమం పూజ అయితే ఎంత బాగా జరిగిందో. పంచ షడు సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం పూర్ణాహుతి ముత్తమాం జ్యోతి సర్వం ఇం వై పూర్ణాహుతి
అశ్వమేవ ప్రతిష్టతే స్వాహ అగ్నయే సప్తహోత్రాత్ర చూసారా తమలపాకులు మీద రాసిన శ్రీరామతో ఇక్కడ లోపల ఆంజనేయ స్వామికి అయితే పూజ చేసేసారు. మీరు కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఎంతో అదృష్టం ఉంటేనే ఈ హోమం పూజలు అయితే మేమైతే పాల్గొన్నాము. ఈ టెంపుల్కి ఎంతో చరిత్ర ఉంది అని చెప్పాను కదా. ఆ పూజారి గారు మొన్న చెప్పిన మాటలు ఏంటంటే, మనం ఒక నమ్మకం పెట్టుకుని దేవుడి దగ్గరికి వస్తే ఆయనే చూసుకుంటారు. ఎవరికో 10 ఇయర్స్ నుంచి పిల్లలు లేకపోతే వాళ్ళు వచ్చి అట్లా పూజ చేసుకోగానే వాళ్ళకి పిల్లలు కలిగారని చెప్పారు. అది వినగానే కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో చూసి మీరు కూడా ఆనందించారనుకుంటున్నాను. గుడిలోనే అన్నదానం చేశారు. మేమైతే ఇక్కడే భోజనం చేసి బయలుదేరాము. మేము ఇంటికి వెళ్ళేటప్పటికైతే 3:30 అట్లా అయిపోయింది. చూసారు కదా, ఈ వీడియో చూసి మీరు కూడా ఆనందించారు అనే అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీకు నచ్చే విధంగా మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.